సురేందర్ గారు సురేందర్ గారు శ్రీధర్ గారు ఒక్క నిమిషం అందరూ ఒకేసారి మాట్లాడతారు. సురేందర్ గారు ఇక్కడ ఒక పాయింట్ అండి, ఒక్క మాట ఒక్క మాట విశ్వాసం ఉన్నది, ఒక్క మాట ఒక్క మాట ఒక్క నిమిషం సురేందర్ గారు జరుగుతున్నాయి. సురేందర్ గారు సురేందర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ సురేందర్ గారు ఒక నాయకుడుగా వారి యొక్క పెద్ద సురేందర్ గారు కొంచెం అధికారం తప్ప సొంత మామనే వెనుకోడు ఓడిచిన తర్వాత శ్రీధర్ గారు శ్రీధర్ గారు మనం రాజకీయ కోణంలోకి వెళ్తున్నాం, ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి అందరూ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి మళ్ళీ మనం రాజకీయ ఒక్క నిమిషం ఒక్క నిమిషం గురించి మాట్లాడే వినబడుతోంది, ఒక్క నిమిషం అండి అందరూ చంద్రబాబు గారి గురించి మాట్లాడే సురేందర్ గారు సురేందర్ గారు సురేందర్ గారు సురేందర్ గారు సురేందర్ గారు బేసిక్ గా ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి, ఒక్క మాట శ్రీధర్ గారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ ఆవేశాలు కాకుండా ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట అండి శ్రీధర్ గారు ఒక్క నిమిషం శ్రీధర్ గారు ఒక్క నిమిషం నేను చెప్తాను ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ బేసిక్గా సురేందర్ గారు మీరు పాయింట్ బేసిస్ మీద రండి, స్థాయి అనే పదాలని పెంచకండి. ఇక్కడ బేసిక్గా చంద్రబాబు నాయుడు ఏమి ఆకాశంలోంచి ఊడిపాడలేదు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని నేను అంటలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు కూడా మన చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు, వాళ్ళని విమర్శించవచ్చు. వ్యక్తిగత దూషణ చేస్తే తప్పు, రాజకీయ విమర్శ చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో తప్పు ఉండదు, వ్యక్తిగతంగా ఎవరిని దూషించినా తప్పే. ఇక్కడ శ్రీదేవి గారి గురించి రాజకీయంగా ఆవిడికి చేత కాలేదని మాట్లాడచ్చు, లేదంటే మీరు అన్నట్టు ఇందాక రాజధాని ప్రాంత రైతులకు భరోసా ఇవ్వలేదని మాట్లాడడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇష్యూ వల్ల కనీసం వినాయకుడి దగ్గర పూజ కూడా చేయనీయకుండా ఒక ఎమ్మెల్యేని అడ్డుకోవడం అనేటువంటిది ఇక్కడ మేజర్, దాన్ని మీరు మళ్ళీ రాజధానితో ముడిపెడుతున్నారు. ఇక్కడ ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ కావాలని కాకుండా మిగతా వాళ్ళు మీరు మాట్లాడేటప్పుడు వింటున్నారు, అలాగే వినండి తర్వాత చెప్పండి. ఇప్పుడు నేను కంక్లూడ్ చేసేటప్పుడు ఈ అంశాన్ని కంక్లూడ్ చేసే ముందు శ్రీధర్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇది శ్రీదేవి గారి అంశం పక్కన పెడితే పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ కేసులు పెట్టడం కానీ లేదా బెదిరింపుల ద్వారా కానీ తెలుగుదేశం కార్యకర్తల్ని నేతల్ని పంపించేస్తున్నారు, వాళ్ళు పారిపోయే పరిస్థితి చేస్తున్నారు, వాళ్ళందరి కోసం ఒక శిబిరాన్ని పెట్టారు చంద్రబాబు గారు, ఇది సరైనటువంటి పరిస్థితేనా? అధికారంలోకి ఇంతకుముందు కూడా నేను చూశాను, రాయలసీమలో కావచ్చు లేకపోతే నెల్లూరు జిల్లాలో కావచ్చు, చాలా చోట్ల తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వలసపోవాలి, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే తెలుగుదేశం వాళ్ళు వలసపోవాలి, దీనికి ముగింపు ఉండదా? చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు పార్టీల్లో ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళి ఇలాంటిది కరెక్ట్ కాదు అని చెప్పలేరా నాయకులకి? అక్కడ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో చక్కదిద్దలేరా? చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఏంటంటే లేని ఇష్యూస్ సృష్టించడం, ఉన్న ఇష్యూస్ ని వక్రీకరించడం, వాటిని డైవర్ట్ చేయడం, రోజు లేని అనే పదం వాడద్దు శ్రీధర్ గారు, ఇక్కడ లేని అనే పదం వాడద్దు. ఎందుకంటే పల్నాడులో ఇంతకు ముందు చూశాను నేను, ఇప్పుడు చూస్తున్నాను, ఇటు వీళ్ళుంటే వాళ్ళు పారిపోవాలి, వాళ్ళుంటే వీళ్ళు పారిపోవాలి, పొలాలు ఎండిపోతాయి, ఇళ్ళు వదిలిపెట్టి పారిపోతూ ఉంటారు. దాన్ని అక్కడి నుంచి జాగ్రత్తగా దగ్గరుండి సరిచేయాల్సినటువంటి వాళ్ళు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నిన్నటిదాకా మేము పారిపోయాం కదా, ఇప్పుడు వాళ్ళు పారిపోవాల్సిందే కదా అనేటువంటి ఒక ఈగోస్, ఈ ఈగోస్ని కంట్రోల్ చేస్తూ ఇద్దరిని సమన్వయం చేసేటువంటి బాధ్యత పోలీసులు తీసుకోరు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు మళ్ళీ పార్టీ రంగంలోకి వచ్చింది, దీనికి ఎప్పటికన్నా ముగింపు పలుకుతారా లేదా? ముగింపు తప్పకుండా పలకాలండి, ఎక్కడ కూడా కక్షపూరితమైన రాజకీయాలు అలా చేయాలనే ఉద్దేశం మాకైతే లేదండి. అయితే ఇంతకాలము కనపడకుండా పోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు వరదల సమయంలో వారి యొక్క ప్రాణాలు రక్షించుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళిపోయారు, రకరకాల కారణాలు చూపించిపోయారు, వారు చేసిన ఆరోపణలన్నీ కూడా డ్రోన్ వ్యవహారం ఒకటి, తన పైన హత్య చేయడానికి ప్రయత్నం జరిగిందని తనకు ముప్పుందని చెప్పి చెప్పారు. తప్పితే వరదలో మునిగిపోతున్న ప్రజల గురించి కానీ వారు కానీ వారి కుమారుడు గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రాలేదు, వచ్చి సడన్ గా అత్యంత గొప్ప ప్రేమ వచ్చేసి కానీ పల్నాడు ప్రజల మీద ప్రేమ వచ్చేసింది, వాళ్ళని రక్షించడానికి సహాయ శిబిరాలు పెడతా అంటున్నారండి. ఒక మాట, వరద ప్రాంతాలలోనైనా సరే శ్రీధర్ గారు, ఇక్కడ వరద ప్రాంతాల్లో తిరిగింది సరే నేను చెప్తాను,
జగన్ గారు సీఎం అయ్యి ఉండి కూడా అక్కడ ఏం పర్యటించలేదు. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆ ప్రాంతంలో అమెరికా పర్యటనలో ఉన్నారు, అక్కడ నుంచి గంట గంటకు ఆయన రివ్యూ తీసుకుంటారు. వచ్చిన యంత్రాంగం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ అందుబాటులో ఉన్నారు. మేము అవసరం లేదు, అదంతా చంద్రబాబు వాళ్ళే పని చేస్తారు. కాకపోతే వచ్చాక అక్కడ ఉన్న పరిస్థితి మా అధికారులు సరిగ్గా పనిచేశారా లేదా, మీకు అన్నం పెట్టారా లేదా అని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. అది వాళ్ళు చేసుకుంటారంటే ఈయనందుకు ఇంకా ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళ బాధ్యత గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర అధికారులు పనిచేసింది సక్రమమా కాదా అందిందా లేదా అన్నది వెరిఫై చేయాల్సిన బాధ్యత కదా ముఖ్యమంత్రికి. అది చేయకపోతే ఇంక ఉపయోగం ఏంటి? అధికారులు చెప్పిన ఫీడ్బ్యాక్ తో వింటే ఉపయోగం ఏంటి? కాబట్టి అది వదిలేద్దాం. నేను అంటున్నది ఇప్పుడు ఇక్కడ కాపాడాల్సిన బాధ్యత ఆయన వేరే చోట ఉన్నా సరే చేస్తారా లేదా, నిమిషానికి రిపోర్ట్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలు ఆగి ఎవరికి తెలుసుద్దండి? వారు రాష్ట్రం నుంచి ఎక్కడో వెళ్ళిపోలేదండి, వారు కాంటాక్ట్ లో ఉన్నారు. గంట గంటకు రివ్యూ తీసుకోవడం వల్ల అసలు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అసలు మేమందరం కూడా 24 గంటలు అక్కడే ఆ ముంపు గ్రామాల దగ్గర ఉండి సహాయ శిబిరాల్లో తెలిసి కూడా వదిలేశారా? అట్లాంటి మాటలు మాట్లాడమని వదిలేశారా జగన్? వారు డ్రోన్ వ్యవహారం ఎప్పుడైతే రాజకీయం చేయబోయారో, డ్రోన్ వ్యవహారం రాజకీయం చేయబోయారండి. డ్రోన్ అనేది ఎవరైనా వాడతారండి, సేఫ్టీ గురించి అవన్నీ చేస్తున్నప్పుడు జగన్ తో చెప్పినే చేశారు. అవన్నీ కూడా బీజేపీ గారు సాక్షాత్ వారే చెప్పారు. డ్రోన్ చర్చలు ఇవన్నీ అయిపోయి పల్నాడు ప్రాంతంలో ముఖ్యమంత్రి బాధ్యత అంటారా కాదంటారా? అక్కడ ఏమి కుట్ర రాజకీయాలు లేవండి, అందులో కుట్ర ఎవరు పన్నింది లేదు, ఆయనకు వచ్చిన ముప్పేమి లేదు. అసలు అందులో ఆయన లేరండి, ఆ ఇంట్లో ఆయన లేరు. లేనప్పుడు ఇవన్నీ మాట్లాడతారు, మొత్తం వరదంతా ముగిసిపోయింది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.